బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగినటువంటి ఆ వేదికలోనే ఏకంగా వీధుల్లోకి చేరిపోయి మరి ఒకరిపై ఒకరు ఫ్యాన్స్ ఇష్టారీతిన గొడవకు దారితీశారు. ఇష్టానుసారంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 100కు పైగా మరణాలు సంభవించాయి. ఇంతకు ఏం జరిగిందనంటే కనుక ఆఫ్రికా దేశం గినియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఇరువురు ఫ్యాన్స్ మధ్య ఆ ఘర్షణలు రేకెత్తించాయి. ఈ ఘర్షణల కారణంగా 100 మందికి పైగా మృతి చెందారు. రిఫరీ ఇచ్చినటువంటి ఆ వివాదాస్పద నిర్ణయంతోనే ఇంతటి ఘోరానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. సో అయితే అక్కడ డేల్స్ లోకి వెళ్తే కనుక 2021లో మమాడి దౌబాంబ్యా దౌంబయ అనే ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన రానున్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో మరోసారి ప్రెసిడెంట్ అయ్యేందుకు ముందస్తుగా ప్రజల్ని తన వైపుగా తిప్పుకునేందుకు ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించాడు అక్కడ. అయితే ఈ టోర్నమెంటే ఇంతటి స్థాయి వివాదానికి కారణమైంది. ఈ టోర్నమెంట్లో రిఫరీ ఇచ్చిన డెసిషనే ఇంతమంది ప్రాణాలని గాల్లో కలిపేసింది. మీరు చూడొచ్చు ఏకంగా స్టేడియం అంటే ఆ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించినటువంటి ఆ స్టేడియం నుంచి కొన్ని 100 మంది బయటికి పరుగులు తీస్తున్నారు. పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇక్కడ ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక వ్యక్తి నిర్వహించినటువంటి ఆ ఎలక్షన్ అంటే రాను రోజుల్లో మరోసారి ప్రెసిడెంట్ కావాలని ఒక ఆశతో నిర్వహించిన ఎలక్షన్ కాబట్టి డెఫినెట్గా ఇరు వర్గాల వారు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఇరు వర్గాల వారు పార్టిసిపేట్ చేసిన క్రమంలో ఒక వర్గానికి అంటే ఇక్కడ ఎవరైతే నిర్వహించారో ఆ వర్గం వారికి సపోర్ట్గా రిఫరీ మాట్లాడినందుకే ఆయన తన వ్యతిరేక వర్గం వారు ఒక్కసారిగా దాడికి దిగారు. ఏకంగా ఆ కుర్చీలు ఆ బెంచ్ల పైన చూస్తూ కూర్చుని వాళ్ళంతా కూడా ఆ ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించిన వారందరూ కూడా ఒకసారిగా స్టేడియంలోకి రయ్యను దూసుకొచ్చేశారు. ఏకంగా స్టేడియంలోకి దూసుకురావడమే కాకుండా స్టేడియం అవతల కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడ కొన్ని 100 సంఖ్యలో 1000 సంఖ్యలో పోలీసులున్నా కూడా ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి దారెత్తింది. ఇక్కడ అభిమానుల మధ్య ఘర్షణ వేలాదిగా ఒక్కసారిగా వీధుల్లోకి వారంతా చొచ్చుకు రావడం, పోలీస్ స్టేషన్కి నిప్పంటించడం, ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు చేసుకోవడం, ఈ తొక్కిసలాట గొడవలు యుద్ధాలు ఒక్కసారిగా 100 మందికి మరణాలకు కారణమయ్యాయి. అయితే ఈ ఘటన కొంత సర్దుమణికి కొంత సైలెంట్ అయినప్పటికీ ఆ శవాలని మనం హాస్పిటల్లో చూస్తుంటే కుప్పలు కుప్పలుగా శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. చూసేంత దూరం కనుచూపు మేర మొత్తం కూడా శవాల దర్శనమిస్తున్నాయి. చాలామంది మరణించారు. ఇప్పటికీ 12 మంది చాలా సివియర్గా ఇంజూర్ అయి డజన్స్ కొద్ది సివియర్గా ఇంజూర్ అయిపోయి వారంతా ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగింది ఆడియో కూడా మనం విందాం. తర్వాత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించారు. అక్కడ ఒక మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ను చూసేందుకు అంతా అక్కడ చేరుకున్నారు. వేలాది సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ మ్యాచ్ నిర్వహించింది రానున్న రోజుల్లో మరోసారి ప్రెసిడెంట్గా నేను గెలవాలనే ఒక ఆశతో ఉన్న వ్యక్తి మమాడ దౌంబ్యా ప్రెసిడెంట్. ఆయనే ప్రెసిడెంట్ కూడా కొనసాగుతున్నారు. 2021 ఆయన ఎన్నికయ్యారు. 2025లో మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల మద్దతును కానీ లేకుంటే తమ వర్గాన్ని యొక్క మద్దతును కూడగట్టేందుకు మ్యాచ్ నిర్వహించారు ఆయన. ఆయన నేతృత్వంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు అంటే ఒక అనుకూల వర్గం మరొక వ్యతిరేక వర్గం కూడా అక్కడ చేరుకుంది. ఇరు వర్గాల వారు పోటీ పడ్డారు. ఈ మ్యాచ్లో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారితంగా రిఫరీ అంటే అక్కడ ఎంపైర్ అక్కడ రిఫరీ ఇచ్చినటువంటి ఆ డిసిషన్ మేరకి ఒక్కసారిగా అందరూ ఏకంగా గ్రౌండ్ పిచ్లోకి దిగడమే కాకుండా బయటికి కూడా వచ్చారు. బయట ఇరు వర్గాలు గొడవ పడ్డాయి, దాడి చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు చాలా విచక్షణయుతంగా దాడి చేసుకున్నారు. ఈ తొక్కిసలాటలో ఈ దాడిలో ఈ గొడవలో ముఖ్యంగా 100 మందికి పైగా మరణించారు. డజన్ల కొద్ది ఆసుపత్రి బెడ్ పైన పడుకొని చికిత్స పొందుతున్నారు. అయితే చూపించేటువంటి కొంతమంది హాస్పిటల్ అఫీషియల్స్ చెప్తున్న ప్రకారంగా మనం ఇతర నేషనల్ వెబ్సైట్లు చూసిన నేషనల్ మీడియా కథనాల ప్రకారంగా చూసినా కూడా కొన్ని కనుచూపు మేర కనిపించేదంతా కూడా శవాల దిబ్బాలుగానే కనబడుతున్నాయి. శవాలు కుప్పలు కుప్పలు కనబడుతున్నాయని చెప్తున్నారు అటు హెల్త్ అఫీషియల్స్ అంతా కూడా. సో ఇక్కడ మనం చూస్తే కనుక చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ స్పోర్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ రకంగానే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఈ సంస్కృతి అక్కడ గినియాలో జరుగుతోంది. అయితే అయినప్పటికీ ఈరోజు జరిగినటువంటి ఈ వార్త మనం చూస్తున్న నేపథ్యంలో
పెద్ద ఎత్తున అక్కడ ఒక రిఫరీ డెసిషన్ ని వ్యతిరేకించినటువంటి ఆ వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడం, అనుకూల వర్గం వ్యతిరేక మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడం, దాడి జరగడం, పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, పోలీస్ స్టేషన్లో కూడా నిప్పంటించడం కనిపించిందంతా కూడా ధ్వంసరించడం, ఈ రకంగా చేసుకుంటూ పోయిన కొద్దీ ఆ మరణించినటువంటి వందల మందిలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల మ్యాచ్ చూసేందుకు వచ్చిన పిల్లలు కాస్త ఏకంగా వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక్కడ ఒక చిన్న వివాదం కాస్త ఇంత పెద్ద తారాస్థాయికి చేరింది. వేల సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం కూడా అదుపులోకి రాలేదు. కాస్త సమయం పట్టింది అదుపులోకి రావడానికి, కానీ అదుపులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో చూస్తుంటే కొన్ని శవాల దిబ్బలు కనబడుతున్నాయి, కుప్పలు తెప్పలుగా అక్కడ శవాలు దర్శనమిచ్చాయి. వందల సంఖ్యలో శవాలు కాబట్టి చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళంతా కూడా అక్కడ శవాలుగా మారిపోయారు. ఒక చిన్న ఘటన, ఒక మ్యాచ్ రిఫరీ చేసినటువంటి ఆ తప్పిదానికి, రిఫరీ తీసుకున్న ఒక నిర్ణయానికి గాను వ్యతిరేకించినటువంటి వీరంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహించి రోడ్లు ఎక్కడం ఇంతటి స్థాయిలో ఒక యుద్ధానికి తలపించే విధంగా అక్కడ పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఒకే విజువల్ పదే పదే చూపిస్తున్నామంటే ఇక్కడ ఎంత తీవ్రత ఉందో గమనించాలి. కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో అంతా కూడా రోడ్డును ఎక్కారు, ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్నారు, గోడలపై నుంచి దునుకుతున్నారు. ఆ పిచ్ స్టేడియం నుంచి కూడా అక్కడ సిబ్బంది ఎంత మాత్రం నిలువరించినా, ఎంత అడ్డు చెప్పినా, ఎంత మాత్రం వారందరూ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. చాలా విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేస్తున్నారు. మీరు చూడొచ్చు వీధుల్లో కూడా దాడి చేసుకుంటున్నారు, మీకు కనబడుతుంది అక్కడ వీధుల్లో పరుగులు పెడుతూ వచ్చిపోయే వాహనాలు కూడా అడ్డుకుంటున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, అక్కడ నిప్పంటిస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. ఇటువంటి దృశ్యాలు అనేకం కనబడుతున్నాయి మనకి అక్కడ దృశ్యాల్లో. సో స్టేడియం బయట నుంచి ఉరుకులు పరుగులు పెడుతూ బయటకు రావడం, తొక్కిసలాట్లో చనిపోయే వారు కొందరైతే, మరికొంతమంది దాడిలో జరిగిన ఘటనకు సంబంధించి మరణించిన వారు మరికొందరుగా ఉన్నారు. సో ఈ ఘటన ఆఫ్రికా గునియాలో జరిగింది. ఒక ఫుట్బాల్ మ్యాచ్లో రిఫరీ తీసుకున్న నిర్ణయానికి గాను ఒకసారి ఆగ్రహించిన వ్యతిరేక వర్గం అంతా రోడ్డెక్కి ఈ రకమైనటువంటి ఒక యుద్ధానికి తలపించే విధంగా ఒక దాడికి పాల్పడ్డారు, వందల మంది మరణాలకు కారణమయ్యారు.